మీ జిల్లాకు సంబంధించి మన పార్టీ తరఫున నిలబడబోతా ఉన్న అభ్యర్థులను ఒకసారి మీ అందరికీ కూడా పరిచయం చేస్తాను. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశస్సులు మన పార్టీ తరఫున నిలబడబోతా ఉన్న ఈ అభ్యర్థులపై ఉంచవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా మీతో నిలబడతా ఉన్నాడు యువకుడు, ఉత్సాహవంతుడు, మీ అందరికీ పరిచయస్తుడు, మంచివాడు, మీ అందరి చల్లని దీవెనలు మిథున్పై ఉండవలసిందిగా మీ అందరినీ సవినీయంగా వేడుకుంటా ఉన్నాను. అదేవిధంగా కోడూరు నుంచి సీను నిలబడతా ఉన్నాడు. ఈసారి సీను 5వ సారి ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తూ ఉన్నాడు. నిజంగా మంచివాడు కాబట్టి ఇలా తాను 5వ సారి గెలవగలిగే పరిస్థితిలో తాను పోటీ చేస్తూ ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశస్సులు సీనుపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా. రాయచోటు నుంచి శ్రీకాంత్ నిలబడతా ఉన్నాడు. తాను కూడా ఎమ్మెల్యే అని చెప్పడం కన్నా నాకు మంచి స్నేహితుడు అని చెప్పచ్చు. మీ చల్లని దీవెనలు, చల్లని ఆశస్సులు శ్రీకాంత్పై కూడా ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. రాజంపేట నుంచి అమరన్న నిలబడతా ఉన్నాడు. అమరన్నను ఎవరు కలిసినా కూడా సౌమ్యుడు అనే మాట ఎప్పుడూ వాళ్ళ పెదాల మీద ఉంటుంది. మంచివాడు సౌమ్యుడు, మాటిస్తే మాట మీద నిలబడతాడు. మీ చల్లని దీవెనలు, ఆశస్సులు అమరన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. తమ్మలపల్లె నియోజకవర్గం నుంచి ద్వారకన్న నిలబడతా ఉన్నాడు. ద్వారకన్న కూడా మంచివాడు సౌమ్యుడు, మీ చల్లని దీవెనలు, ఆశస్సులు ద్వారకన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. ఇక మదనపల్లె నుంచి మీ వాడు అతి సామాన్యుడు, కేవలం ఒక ఉద్యోగస్తుడు, మీలో ఒకడు నిసారాయమేదన్న, మీ చల్లని దీవెనలు, ఆశస్సులు నిసారాయమేదన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాను, కోరుతా ఉన్నాను. పీలేరు నుంచి రామ్ సిద్ధారా నిలబడతా ఉన్నాడు. మీ అందరికీ పరిచయస్తుడే, ఎందుకనంటే చాలా సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేశాడు. మీ చల్లని దీవెనలు, ఆశస్సులు రామచంద్రాడన్నపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. పుంగనూరు నుంచి రామచంద్రాడన్న నిలబడతా ఉన్నాడు. నాకు పితృ సమానుడు, మీ అందరికీ పరిచయస్తుడు, మంచివాడు సౌమ్యుడు, మీ చల్లని దీవెనలు, ఆశస్సులు రామచంద్రాడన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. మన గుర్తు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరైనా మర్చిపోయి ఉంటే మాత్రం మన గుర్తు ఫ్యాను అని గుర్తుపెట్టుకోండి. చాలా కుట్రలు జరుగుతూ ఉన్నాయి, కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. చాలా మోసాలు చేస్తూ ఉన్నారు, చాలా అబద్ధాలు చెప్తూ ఉన్నారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. వీటి అన్నింటినీ కూడా అధిగమించి ఫ్యాన్ను గుర్తుకు ఖచ్చితంగా 2 బటన్లు వేయాలి అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని, ఫ్యాన్కు వేస్తేనే మన భవిష్యత్తు, మన తలరాతలు మన బాగుపడతాయన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగండి.
ఈ చల్లని దీవెనలు ఆశీస్సులకు మరొకసారి మీ అందరికీ హృదయ